हाई फ्रेंड्स वेलकम टू माय चैनल इपड़ी वीडियो नडुमकल तो आधार ब्लौज कटिंग एला चेया चूपिस्तान चाला ईजी मेथड मूड मेथड्स उंटाई ना दग्गर चंक राउंड आधार ब्लौज कटिंग नेक्स्ट वच्चेसि चेस्ट कोलता आधार ब्लौज कटिंग अदे विधंगा नडुमु कोलता आधार ब्लौज कटिंग वीट बॉडी मेजरमेंट तोटी एला चेयाली अदे विधंगा मन ब्लौज इच्चिनप्पुडु एला कट चेयालो चूपिस्तानु चाला मंदी 99% आदि ब्लौज इस्तारंडी अदि एंदुकंटे వాళ్ళు 3-4 బ్లౌజెస్ కుట్టించుకున్న తర్వాత బాడీ మెజర్మెంట్ తో సరే వాళ్ళకి ఇష్టానికి తగ్గట్టు ఇంకొక లాస్ట్ బ్లౌజ్ అనేది సెట్ అవుతదన్నమాట ఆ బ్లౌజ్ ఇచ్చి సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేయమంటారు సో మనకి ఆది బ్లౌజ్ నుంచి ఇచ్చే కొలతల ప్రకారమే మనం కటింగ్ అనేది చేయాలి అంతేగాని మనం బాడీ మెజర్మెంట్ తోటి ఊహించుకుని మాత్రం చేయకూడదు सो आदि ब्लौज इच्छापू आदि ब्लौज प्रकार वाले तप अनवसर मन चेंजेस अभी सो इपड़ लाइनिंग तरपेको आरबेको इला आफ फोल्डेक फोलिंग अने वैपुरी ओपनिंग अने आजिट उन्ट मल्लान गुर्तपेको आदि ब्लौज इच्छापू आदि ब्लौज प्रकार कटे नडम कोलताको दाने चस्ट कोलता वेसको दाने डोन वेकोनी चंक डोन मल्ल नैक् फैते फाइव अंड हाफते फाइव अंड हाफ च्लौज अला चयकूदी असला वाली ब्लौज इच्छा कुटाली लेंजेस चयी अंतमात्र अंत तप मन एला चेंजेस चेंजेस कस्टमर सैटिस्फाई अवरंडी मल्ली मी दग्गर रावडानिकि ओकटिकि रेंडु सार्लु आलोचिस्तारु इदोकटि बागा गुर्तुपेट्टुकोंडि सो इप्पुडैते मनं वीडियोलोकि वेल्लिपोदां बागा तडिपि आरबेट्टुकुन्न लैनिंग ननि तीसुकुन्नानु मीरु कावालंटे दीनि ऐरन् कूडा चेसुकोवच्चु सो इप्पुडैते चूडंडि फोलिंग अनेदि ना वैपु उंदि कदा इलाग फोलिंग अनेदि ना वैपु उंदि ఇప్పుడు నేను వచ్చేసి ఎల్ స్కేల్ తీసుకుని ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా నా రైట్ సైడ్ ఇలా ఓపెనింగ్ ఉంది నాకు ఆపోజిట్ లో ఓపెనింగ్ ఉంది నా వైపు ఫోల్డింగ్ ఉంది నా లెఫ్ట్ సైడ్ ఓపెనింగ్ ఉంది అర్థమైంది కదా ఈ మూడు చోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి నా వైపు ఫోల్డింగ్ అనేది ఉంది అన్నమాట ఫోల్డింగ్ ఉన్న వైపు మన ఈ స్కేల్ ఉంటుంది కదా మీకు కనిపిస్తుందా ఇప్పుడు చూడండి చెప్పింది అర్థమైంది కదా మీకు ఒకటికి రెండు సార్లు చెప్తున్నానని విసుక్కోకండి ఎందుకంటే ఇంత క్లియర్ గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను సో ఇది రైట్ సైడ్ వచ్చేసి మనం ఇలాగ స్కేల్ ని ఎల్ స్కేల్ ఉంది కదా ఈ ఎల్ స్కేల్ అనేది మన ఫోల్డింగ్ వైపుకు ఒక స్కేల్ అనేది ఇలా ఉంచుకోవాలన్నమాట ఎల్ స్కేల్ ఎలా ఉందో మన బ్లౌజ్ పీస్ అంటే బ్లౌజ్ పీస్ లైనింగ్ అయితే లైనింగ్ ఇలా ఎల్ స్కేల్ లో ఉంటుంది దీని కూడా ఈ ఎల్ స్కేల్ తోటి సమానంగా మన క్లాత్ ని అడ్జస్ట్ చేయాలన్నమాట ఇట్లా కరెక్ట్ గా ఇక్కడ కరెక్ట్ రావాలి కరెక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ఎచ్చు తగులనేది వస్తాయి అందుకోసమే మనం ఎల్ స్కేల్ ని వాడుతున్నాము ఇలా కరెక్ట్ గా ఇలా పెట్టుకొని ఇక్కడ చూసారా ఇక్కడ కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకోవాలి రెండు క్లాత్లు కిందవి పైనవి పొరలు ఒకే దుక్కున ఉండేటట్టు ఉంచుకున్న తర్వాతనే మనం ఈ స్కేల్ అనేది ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలాగ ఎల్ స్కేల్ ఇలా పెట్టేసుకుని ఇక్కడ మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ డిఫరెన్స్ తోటి ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి సో వేసుకున్నారు కదా మార్కింగ్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోండి కింద ఫస్ట్ చేసిన మార్కింగ్ వైపు నుంచి కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఆది బ్లౌజ్ ని తీసుకుని ఇలా ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ ఈ నడుం దగ్గర నుంచి ఈ నడానికి కరెక్ట్ గా ఆఫ్ కింద పెట్టుకుని అది ఎంతైనా ఉండనివ్వండి ఇలా ఆఫ్ కింద పెట్టుకుని కరెక్ట్ గా ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ దగ్గర మనం ఒక కచ్చు కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా ఇలాగ సమానంగా పెట్టేసుకుని ఎక్కడైతే మన స్టిచ్ వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది వేయాలి ఇలా ఒక మార్కింగ్ వేసిన తర్వాత ఇది ఇలాగే ఉండగానే మన నెక్ హైట్ ఎంత వచ్చిందో ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి అర్థమైంది ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి అదే విధంగా మనం పైకి ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ పై కూడా ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి ఈ పైకి మనకి కచ్చు కోసం కావాలన్నమాట అందుకనే పైకి మార్కింగ్ వేసుకోవాలి ఈ మార్కింగ్ అయిపోయింది కదా ఇక్కడ మనకి 1 ఇంచ్ మార్కింగ్ ఇంకో మార్కింగ్ వేసుకోవాలి డాట్ కోసం అన్నమాట డాట్ కోసం ఒక మార్కింగ్ వేసుకుని మనకి స్కేల్ ఎంత ఉందో అంత విడ్త్ మనకి కచ్చు ఉంటే సరిపోతుంది ఇక్కడ కచ్చు ఉంటే సరిపోతుంది
సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది టోటల్ 11 వచ్చిందండి ఇదే 11 మధ్యలో ఇంకో చోట పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హైట్ చెక్ చేసుకుందాం ఎప్పుడైనా సరే బ్లౌజ్ హైట్ ని చెక్ చేసుకునేటప్పుడు బ్యాక్ డాట్ ని పట్టుకొని బ్యాక్ డాట్ ఎదురుగుండా ఉన్న షోల్డర్ ని ఇలా పట్టుకోవాలన్నమాట బాగా అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే బ్యాక్ డాట్ ఫస్ట్ పట్టుకొని అక్కడి నుంచి స్ట్రెయిట్ గా షోల్డర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట అంతే గాని ఎక్కడంటే అక్కడ పట్టుకోకూడదు ఇలా పట్టుకున్న తర్వాత కొద్దిగా సాగదీసిన తుంచుకోవాలి ఎందుకంటే ఇది ఆల్రెడీ వాడేసిన బ్లౌజ్ కాబట్టి సింక్ అవుతుంది ఈ సింక్ అయిన బ్లౌజ్ తోటే మీరు మార్కింగ్ వేశారు అనుకోండి కంపల్సరీ చిన్నగా అయిపోతుంది హైట్ అనేది కొద్దిగా సాగదీసి పెట్టుకొని పెట్టుకోవాలి ఎక్కడైతే మనం ఎగస్ట్రా మార్కింగ్ వేసామో ఖర్చు కోసం అక్కడ కాకుండా పైకి మార్కింగ్ అన్నమాట అంటే ఇది ఆల్రెడీ ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇది రాంగ్ అర్థమైంది కదా ఇది ఖర్చులోకి వెళ్ళిపోతుంది అసలైన గీత ఎక్కడ ఉందో అక్కడ ఇలాగ పట్టుకొని వీడియోలు చూస్తున్నారు కదా చూపిస్తాను చూడండి ఇక్కడ పట్టుకొని ఎక్కడైతే షోల్డర్ దగ్గర మార్కింగ్ ఉందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి అక్కడ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇంకొక మార్కింగ్ అనేది పైన వేసుకోవాలి ఇప్పుడు మనకి హైట్ అనేది ఖర్చుతో కలిపి ఎంత ఉందో చెక్ చేసుకోండి నాకు ఖర్చుతో కలిపి 17.7 వచ్చి 13.7 వచ్చిందండి అంటే పెద్ద గీత తర్వాత రెండు గీతలు అన్నమాట అదే విధంగా ఇక్కడ కూడా ఒక మూలకి 13.7 అనేది తీసేసుకోండి తీసుకున్న తర్వాత మళ్ళీ ఎల్ స్కేల్ ఎందుకంటే ఇక్కడ ఎక్కడైతే ఎల్ షేప్ లో వస్తుందో మీకు తీసుకున్న క్లాత్ అక్కడ ఎల్ షేప్ స్కేల్ ను వాడుకోవాలి ఇది కూడా ఇక్కడ కూడా నాకు ఎల్ షేప్ లో వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఎల్ షేప్ స్కేల్ అనేది వాడేసుకున్నాను ఇది అయిపోయింది నెక్స్ట్ చెస్ట్ లూజ్ ని ఏ విధంగా తీసుకుంటారంటే ఇలాగ నడుము పైనుంచి అంటే మనకి నెక్ ఎక్కడైతే కిందుందో అక్కడి నుంచి ఇక్కడ ఉందండి నెక్ డౌన్ అనేది ఇక్కడి నుంచి తిన్నగా ఇలాగా పట్టేసుకుని ఇలాగా పట్టేసుకుని ఇలా ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకుని ఎక్కడైతే మీకు కరెక్ట్గా వస్తుందో ఈ ఫోల్డింగ్ ఇది కూడా ఫోల్డింగే మనం బ్లౌజ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగా పట్టుకుంటే మీకు చెస్ట్ లూజ్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ వచ్చిన చెస్ట్ ఇదండి చెస్ట్ లూజ్ మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది తీసేసుకోవాలి ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎగస్ట్రా మార్జిన్ అర్థమైంది కదా ఇప్పుడు మనకి చంక డౌన్ తెలియాలంటే చాలా ఈజీ అండి ఇక్కడ నడుము దగ్గర ఉన్న కింద నుంచి ఇక్కడ ఆల్రెడీ మనం ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా ఎక్స్ట్రా ఖర్చు కోసం అది కాకుండా అసలైన ఖర్చు తీసుకుని అక్కడి నుంచి మాట ఇంకొక రెండో లైన్ రెండో గీత వేసుకున్నాం కదా ఆ గీత దగ్గర ఇలా పెట్టేసుకుని ఇది మనకి మనకి ఖర్చులకు పోతుందండి దీంతో మనం చూసుకోకూడదు మాట ఇక్కడ రాంగ్ అని పెట్టేసుకోండి మీరు సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ఇది చెస్ట్ ఎంత వచ్చింది 9.5 వచ్చిందండి దీనికి హైట్ ఏమో 8.5 వచ్చిందనమాట సో మనం ఒక 2.5 పెట్టుకుంటే సరిపోతుంది కానీ ఎలా పెట్టుకోవాలి సిస్టర్ 2.5 అని నాకు మాకు ఎలా తెలుస్తుందంటే ఒక పని చేద్దాం దీని మీద ఇలా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా బ్లౌజ్ అనేది మన బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకొని నెక్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి నాకు వచ్చేసి 5.5 అండి 5.5లో ఆఫ్ తీసేయాలి అంటే ఖర్చు కోసం మనకు ఆఫ్ ఉండాలి కదా ఆఫ్ తీస్తే మనకి 5 వస్తుంది 5లో సగం వచ్చేసి 2.5 అనమాట 2.5 అనేది తీసుకోవాలి సో నేను తీసుకున్న 2.5 కరెక్టే కింద కొద్దిగా రౌండ్ రావాలంటే 2.7 తీసుకోండి అంటే 5 తర్వాత రెండు గీతలు 2.7 తీసుకోవాలి నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇక్కడ 5 ఉన్న తర్వాత పెద్ద గీత తర్వాత రెండు గీతలు అనమాట 2.7 తీసుకుంటే మీకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా చేసేసుకుని ఇక్కడ కరెక్ట్గా రౌండ్ అనేది తీసేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ ఎంత ఉందో ఇది ఖర్చు కావాలి మనకి షోల్డర్ కోసము షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకోండి ఇక్కడ ఖర్చు కోసం ఇంకొకటి మాట ఇప్పుడు మనకి షోల్డర్ ఎంత వచ్చిందో చూసుకుని ఇది వచ్చేసి మనకి చంక డౌన్
షోల్డర్ ఎంత వచ్చింది 5.7 ఇక్కడ కూడా 5.7 పెట్టేసుకొని స్టేట్గా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇక్కడ 1.5 ఇవ్వాలండి అదే బాగా చిన్న బ్లౌజ్ అయితే ఒక టింపు అవిస్తే సరిపోతుంది ఇదైతే 1.5 ఇచ్చేసుకోవాలి సో మనకైతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది సో ఇదే విధంగా మనకి చాలా ఈజీ మెథడ్ లోనే మనం కట్టింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనం కట్టింగ్ అనేది చేసుకుందాం మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకుమన్నామో సేమ్ అదే విధంగా కట్టింగ్ అనేది చేసుకోవాలి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సో నడమ కొలత ఆధారంగా బ్లౌజ్ కట్టింగ్ ఇంత చాలా ఈజీగా ఉంటుందండి చూడండి ఇదండి బ్యాక్ పార్ట్ వచ్చేసి సో ఫ్రంట్ పార్ట్ అనేది సేమ్ ఒకేలాగా ఉంటుంది ఓన్లీ మనం బ్యాక్ పార్ట్ లోనే చేంజెస్ అనేవి ఉంటాయన్నమాట చేంజెస్ ఏమి ఉండవు మెథడ్ అనేది ఇలా ఉంటుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లో నేను చాలా వీడియోస్ తీసాను కదా రీసెంట్ గా కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది ఏం చేంజెస్ ఉండవు అంత కావాలంటే నాకు కమెంట్ లో చెప్పండి నేను ఇంకొక వీడియో రూపంలో నేను చూపిస్తాను నడమ కొలత బ్లౌజ్ కటింగ్ అనేది సో ఇదే సేమ్ ఫ్రంట్ పార్ట్ కి మనం క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్ స్ట్రేట్ అయితే స్ట్రేట్ పెట్టేసుకుని మనం కటింగ్ అనేది చేసేసుకుంటాము సో నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్